నమస్తే. ఇక దేశంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి హైదరాబాద్ వినాయకుడి ఆవరణలో మనం ఉన్నాం. దాదాపుగా 70 సంవత్సరాల నుంచి 70 అడుగులతోటి మరి ఎంతో ప్రాముఖ్యత గాంచినటువంటి ఇక్కడికి వస్తే మనం లావణ్య ఆర్ట్ ఇండస్ట్రీ వాళ్ళు లావణ్య చాలా చక్కగా ఇక్కడ మరి హైదరాబాద్ వినాయకుడిని ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ లో మొత్తం ఆన్లైన్ అయిపోయింది. కాకపోతే ఆఫ్లైన్ లో ఉండి కూడా ఇట్లా ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆలయాలను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దేవతల విగ్రహాలన్నింటినీ కూడా మేము డైరెక్ట్ గా లైవ్ లోనే ప్రజెంట్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మనకైతే కనపడతా ఉంది లావణ్య. అసలు ఎట్లా వాళ్ళ కాన్సెప్ట్, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది, ఎట్లా ముందుకు పోతా ఉంది అనేది అడిగి చూద్దాం ఒకసారి. లావణ్య గారు చెప్పండి, అసలు ఏం ఎట్లా ఆర్ట్ ఏం చేస్తున్నారు డైరెక్ట్, మరి ఉద్దేశం ఏంటి అసలు మెయిన్ గా? నా ఉద్దేశం ఏంటంటే మాకు ఆల్రెడీ ఇట్లా దేవాలయాలకు వెళ్ళి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండి అంటే దేవాలయాన్ని బయట నుండి మేము క్యాన్వాస్ మీద మేము చిత్రీకరిస్తాం, తర్వాత దేవాలయానికే మేము ప్రజెంట్ చేస్తాం, లైవ్ పెయింటింగ్ చేస్తాం మేము అక్కడ. ఆ లైవ్ పెయింటింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని అక్కడికి వచ్చే భక్తులు కూడా వస్తారు, చూస్తారు, వాళ్ళు రిప్రజెంట్ చేయాలి, ప్రజల ముందు రిప్రజెంట్ చేయాలి. సో ఎందుకు చేయాలి అని అంటే మన వెస్టర్న్ డామినేషన్ ఎక్కువైపోయింది, సో మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని కూడా చూపించుకునే బాధ్యత అనేది మన ఇండియన్ ప్రతి ఒక్క పీపుల్ కి ఉంటుంది. సో నేను ఆర్ట్ అనే పవర్ఫుల్ మీడియం ని నేను దాన్ని సెలక్షన్ చేసుకొని నేను క్యాన్వాస్ మీదనే ఇట్లా లైవ్ లోనే మన కల్చర్ ని రిప్రజెంట్ చేసే విధంగా నేను టెంపుల్స్ ని నేను టార్గెట్ చేసుకుంటూ ఆ పెయింటింగ్స్ అయితే దేవాలయాలకి ఇలా ఇస్తాను. నేను ఫస్ట్ నేను స్వర్ణగిరితో స్టార్ట్ చేసినాను, తర్వాత వచ్చేసి భద్రాచలం పెయింటింగ్ చేసినాను, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ ఆదివాసీ డే రోజు కూడా మేము అంతకు ముందు ఏమనుకున్నామంటే కల్చర్ ని రిప్రజెంట్ చేయాలంటే ఆదివాసీల యొక్క లైఫ్ స్టైల్ కూడా మనం క్యాన్వాస్ మీద చేయొచ్చు వాళ్ళ పరిసర ప్రాంతాలకు వెళ్ళేసి, ఎందుకంటే వాళ్ళది ప్రకృతితోని సింక్ అయి ఉంటుంది వాళ్ళ కల్చర్. సో మళ్ళీ అట్లాంటి కల్చర్ ని చూపిస్తే ఇప్పుడు బయట అంతా ఆర్టిఫిషియల్ ఉంటుంది, సో అట్లా నేచురల్ గా కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకి. సో అందుకే వాళ్ళ ఆదివాసీలను కూడా దింపాలి అని చెప్పేసి ఒక సిరీస్ స్టార్ట్ చేసినాను మొన్న రీసెంట్ గా ఇంటర్నేషనల్ డే రోజు. తర్వాత హైదరాబాద్ ని ఎందుకు దింపాలి అనుకున్నా అంటే 2 డేస్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినాను, టెంపుల్ పరిసర ప్రాంతాల మొత్తం చూసినాను నేను, ఇక్కడ దింపితే బాగుంటది కదా హైదరాబాద్ వినాయకుడిని క్యాన్వాస్ మీద దింపితే అందరు వచ్చి చూస్తారు, మన కల్చర్ ని రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక మంచి పాయింట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ పర్మిషన్ తీసుకున్నా, కమిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఉండి నిన్న స్టార్ట్ చేసినాను. 2 డేస్ అలా పెయింటింగ్ చేయాలి అని అనుకున్నాను, తర్వాత నిమజ్జనం రోజు కమిటీ వాళ్ళకి ఆ పెయింటింగ్ ని ప్రజెంటేషన్ చేస్తాము. ప్రజెంటేషన్ ఇంకా అంతే, ఇంకా తర్వాత మేము ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యాదగిరి గుట్ట కూడా మేము పెయింటింగ్ వేస్తున్నాము. రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తాం మేము పెయింటింగ్. ఇలా ఈ 2 తెలుగు రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి కూడా మేము పెట్టుకున్నాము, తొందరలోనే వితిన్ 6 సమ్ 4 మంత్స్లో మేము చేస్తాం మేము. ఇదొకటే కాకుండా మన ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా పెయింటింగ్స్ వేయాలి సిరీస్గా, అది వేసి అవి కూడా దేవాలయాలకి ప్రజెంటేషన్ చేయాలి అని చెప్పి నా కాన్సెప్ట్. ఇలానే జర్నీ కొనసాగుతుంది. ఎట్లా దీనికంతా అకామిడేషన్ ని ఖర్చులు ఇదంతా ఎట్లా అవుతుంది? అకామిడేషన్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళి పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు మేము ముందే పర్మిషన్ తీసుకుంటాం టెంపుల్ వాళ్ళతో, పర్మిషన్ తీసుకోకుండా మేము ఏది స్టార్ట్ చేయము. సో అప్పుడే అన్ని మాట్లాడతాము, ఒకవేళ టైం ఎక్కువ పట్టేది ఉంటే అకామిడేషన్ అడుగుతాము, లేదు అని అంటే నార్మల్గా వేసేస్తాం మేము, ఖర్చు అంతా నాదే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే స్పాన్సర్షిప్స్ లాంటివి కూడా ఏమీ తీసుకోలేదు నేను ఒకరి దగ్గర కూడా. పెయింటింగ్ దానికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా నువ్వు ఓన్గా పెట్టుకుంటావు? కంప్లీట్ గా నాదే ఖర్చు, నేనే ఓన్ గా ఎక్స్పెన్సెస్ పెట్టుకొని చేస్తాను నేను పెయింటింగ్. అండ్ నా ప్యాషన్ ని నేను ప్రొఫెషన్ గా నేను మోల్డ్ చేసుకున్నాను. 1 ఇయర్ నుండి నేను 24 అవర్స్ ఆర్ట్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. ఎక్కడ మీ ఓన్ నేటివ్ ప్లేస్? ఎక్కడ? నా నేటివ్ ప్లేస్ వచ్చేసి భువనగిరి. అండ్ యాక్చువల్లీ ఈ పెయింటింగ్స్ అనేటివి ఎలా చేస్తానంటే కంప్లీట్ గా నేను ఫ్రీ హ్యాండ్ మెథడ్ లో వేస్తాను, ఎలాంటి గ్రిడ్స్ కానీ ఎలాంటి మెజర్మెంట్ అలాంటివి ఏం తీసుకోను నేను, కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ లోనే వేస్తాను. దాదాపు 90% బ్రష్ నే యూజ్ చేస్తాను, పెన్సిల్ కానీ చాక్ పీస్ కానీ ఎట్లాంటివి ఏమీ యూజ్ చేయను నేను. డెవోషనల్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? డివోషనల్ ఎంచుకోవడానికి కారణం ఏంటి, డివోషనల్ అని కాదు మన కల్చర్ అండ్ మన హెరిటేజ్ ఆ విధంగా నేను అనుకుంటాను నేను. ఎందుకు అని అంటే వెస్టర్న్ డామినేషన్ ఎందుకు మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇంత బ్రహ్మాండంగా ఉన్నది కదా, సో మనం ఎంతో కొంత రిప్రజెంట్ మనకి ఎంత తెలిసినా తెలియకపోయినా కానీ సో రిప్రజెంటేషన్ మాత్రం చేయాలి, ఎంతో కొంత తెలుసుకుంటూ వెళ్తాం మనము.
సో అలా దీని మీద కొంచెం నా వైపు నుండి నేను ఫోకస్ చేస్తే బాగుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జనాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, జనాలు కూడా. మనం ఆల్రెడీ చూస్తున్నాం వెస్ట్రన్ డామినేషన్ రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది. మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఇంత బ్రహ్మాండంగా ఇంత ఇంత మంచిగా ఉంది కదా, ఇంత రిచ్గా ఉంది, ఇంత డైవర్సిఫై ఉంటుంది. అంటే స్టేట్ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ లో అడుగు పెడితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్. మీ ఫ్యామిలీలో ఎవరైనా పెయింటర్స్ ఎట్లా ఉన్నారా మీ ఫ్యామిలీ? మా డాడీ, మా ఫాదర్ వచ్చేసి ఆర్టిస్ట్, కమర్షియల్ ఆర్టిస్ట్ మా ఫాదర్. కానీ చిన్నప్పటి నుండి నాకు ఇది ప్యాషన్ అన్నట్టు, అంటే నేను ఆ పెయింట్స్ బ్రషెస్ అవన్నీ చూసి పెరిగినాను నేను. సో అలా నాకు దీని మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. రైట్, ఇక్కడ మనం లావణ్యని అయితే చూస్తా ఉన్నాం తన ఓన్ టాలెంట్ తోటి. మరి ఎంత దూరమైనా వెళ్ళి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవుళ్ళని దేవతల్ని ఇక్కడ నేను 2 రోజుల క్రితం వచ్చి చూశాను. మరి ఇక్కడ ఖైరతాబాద్ 77 వినాయకుడు ఎవరైతే ఉన్నారో, మరి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇండియన్ కల్చర్ అనేది మసకబారిపోతా ఉన్నది ఈ నేపథ్యంలో. మరి ఉన్న మన భారత సంస్కృతిని కాపాడాలనే ఒక ఉద్దేశంతో నేను ఇట్లా పెయింటింగ్ ఆ ప్యాషన్ అయితే ఎంచుకోవడం జరిగింది. మరి రాబోయేటటువంటి రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అంతా పర్యటించి ఉన్నటువంటి దేవుళ్ళ విగ్రహాలను లేకపోతే ఇట్లా ఆ ప్రసిద్ధి గాంచినటువంటి పండుగలను కూడా తీసుకుపోయి 100కి 100%, మరి నేనైతే ఇదే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి అంటా ఉంది. మరి ఎందుకంటే ఇలాంటి కళాకారులకు కూడా ఎంతో మంది తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉండదు, ఇటు పక్క మీడియా నుంచి కానీ లేకపోతే అట్నుంచి ఎవరైనా స్పాన్సర్షిప్ కానీ. ఎందుకంటే తన పెయింటింగ్ కానీ లేకపోతే ఇంకా మిగతా ఖర్చులను కూడా నేనే పెట్టుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏకైక నా లక్ష్యం ఏంటంటే ఇండియన్ కల్చర్ ని మసకబారిపోకుండా ఎంతో కొంత నా వంతుగా నేను కృషి చేస్తా ఉన్నాను అయితే మరి లావణ్య చెప్తా ఉన్నది. ఇట్లా ఎన్నో పెయింటింగ్లు ఎక్కడెక్కడైతే ప్రసిద్ధిగాంచిన దేవుళ్ళు ఉన్నారో ఆ ప్రతి ఒక్క ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ యొక్క దేవుళ్ళ పెయింటింగ్లు వేసి ఆమెతే అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆమె ప్రజెంటింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మరి లావణ్య ఎట్లనే ముందుకు పోవాలి తన ప్యాషన్ లో, ఇంకా 100కి 100% సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా కోరుతూ మరి మనమైతే ఇక్కడ చూస్తా ఉన్నాం.